Good evening. Lot Mobiles presents Rough Audio Launch, co-powered by Selcon Mobiles. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. రఫ్ ఆడియో ఫ్యాక్షన్కి విచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ఆది ఫ్యాన్స్ అందరికి కూడా నమస్కారాలు. సుబ్బు నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు సరదాగా అతని ఫ్రెండ్ రామ్ ఉండేవాడు. సుబ్బు ఎప్పుడు కూడా మాస్ ఫిలిమ్స్ అంటే బాగా ఇష్టపడేవాడు, మాస్క్ సబ్జెక్ట్లో చెప్తూ ఉండేవాడు. రామ్ జోక్ చేస్తుండేవాడు సుబ్బు పర్సనల్లీ చూసి, సార్ ఇతను మాట్లాడితే ఓపెనింగ్ ఒక యాక్షన్ బ్లాక్ చెప్తాడండి, అసలు పర్సనాలిటీకి కథకి సంబంధం ఉందా అని. పొట్టివాడు మహా గట్టివాడు, పొట్టివాళ్ళతోటే ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి అని చెప్పాను. హిట్టర్ కూడా ఇదే హైట్ ఉంటాడు అని చెప్పాను. సో సుబ్బు చాలా ఫ్యాషనేట్ డైరెక్టర్ అవుతాడని ఎప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఈ విజువల్ చూస్తుంటే ఎంత కసిగా మళ్ళీ ఆదిని ఒక కమర్షియల్ హీరోగా నిలబెట్టే ఒక పవర్ఫుల్ ప్యాక్డ్ సినిమాతో వస్తున్నాడని అర్థమవుతుంది. ఆదికి మంచి ఫ్యూచర్ ఉంది డెఫినెట్గా. ఆది పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అలాగే సుబ్బారెడ్డి డైరెక్టర్ గారు కూడా ఏదో లాల్ బహదూర్ శాస్త్రిలాగా పుట్టాడు కానీ పుట్టాడు గిట్టాడు అని చెప్పి ఈ సినిమాలో నిరూపించాడు. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని, సక్సెస్ కావాలని, ఆది కూడా మంచి సక్సెస్ కావాలని మనసాకి కోరుకుంటూ, ఆది ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా సూపర్ చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. మంచి టేస్ట్తో ఈ కథను సెలెక్ట్ చేసుకుని ఒక మాస్ సినిమా తను పూర్తిగా ఎలివేట్ అవుతాడని నేను నమ్ముతున్నాను. ఈ సినిమా కొత్త ప్రొడ్యూసర్ అయినా చాలా బాగా తీశాడు, చాలా వాల్యూస్తో ఉంది సినిమా. హీరోకి ఒక మాస్ సినిమా, ఇండస్ట్రీలో ఒక పెద్ద మాస్ సినిమా, ఆయనకు పెద్ద హిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, దర్శకులకి, సాంకేతిక నిపుణులకి, నిర్మాతలకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఆది ఫ్యాన్స్ అండ్ సాయి కుమార్ ఫ్యాన్స్, సో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో సాయి కుమార్ అంటే నాకు చాలా ఇష్టం. సాయి కుమార్ కొడుకు ఆది అంటే ఇంకా ఇష్టం. నా సొంత తమ్ముళ్ళ ఫీల్ అవుతాను ఆదిని. సో తనతో వర్క్ స్టార్ట్ చేసిన సినిమా ఈ సినిమా రఫ్. సో ఇందులో అన్ని పాటలు, ఇంకా మీరు రెండే విన్నారు, ఇంకా నాలుగు పాటలు ఉంటాయి, అన్నీ మంచి పాటలు కుదిరాయి. కంగ్రాట్స్ ఆది, డెఫినెట్గా 2014 ఎండింగ్లో ఒక సూపర్ బ్లాస్టర్ నీకు వస్తుంది. తర్వాత డిసెంబర్లో కూడా నీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. అలే 2015లో గరంతో ఇండస్ట్రీని గరం చేయబోతున్నావు, దెర్ ఇస్ నో డౌట్. నీ కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది 100%. అండ్ సేమ్ థింగ్ మన సుబ్బారెడ్డి, ఈరోజు యాక్చువల్గా ప్రొడ్యూసర్ ఏదైనా డబ్బు ఖర్చు పెడుతుంటే ఆ పెట్టే రూపాయి కూడా స్క్రీన్ మీద కనపడాలి అనే ఆశ ప్రొడ్యూసర్కి ఉంటుంది. అది మెయిన్. అక్కడ అలా చేయగలిగితే ప్రొడ్యూసర్ ఎంతైనా డబ్బు ఖర్చు పెడతానికి రెడీగా సిద్ధంగా ఉంటారు. అలా చేసి చూడటానికి ఇలా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ అయితే డెఫినెట్గా ఇలా చూడాల్సిందే తన్ని, నో డౌట్. అతను ఒక డైరెక్టరే కాకుండా అభిలాష్కి ఎంతో సహకారం ఇస్తూ ఒక ప్రొడ్యూసర్గా కష్టపడి కొత్తగా వచ్చిన అభిలాష్ని మంచి ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో నిలబెడుతున్నాడు. థ్యాంక్స్ అమ్మా నీకు. ప్రొడ్యూసర్కి ఇలాంటి సహకారం అందించే డైరెక్టర్స్ ఉండాలి. అభిలాష్, డెఫినెట్గా నీ సూపర్ హిట్, ఇంతకంటే మంచి మంచి సినిమాలు నువ్వు చేస్తావు, డోంట్ వరీ. అగైన్ కంగ్రాట్స్. నేను అశోక్ సినిమా చేసేటప్పుడు సుబ్బారెడ్డి అసోసియేట్ డైరెక్టర్ అండి, మన సురేందర్ రెడ్డి గారి దగ్గర. సో అప్పటి నుండి లైక్ దిస్ ఫెలో ఇస్ లైక్ ఫుల్లీ ఎనర్జెటిక్. అంటే ఇతను అంటే ఎలా అంటే ఒక ఏంటంటే ఏమని చెప్పాలి, లైవ్ బాంబ్ అంటారు కదా, అలా ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండేవాడండి. సో ఫైనలీ ఒక నాకు చాలా రోజుల తర్వాత ఒక స్క్రిప్ట్, సార్ ఒక స్క్రిప్ట్ ఉంది మీరు చేయాలి అది అంటే ఏంటి సుబ్బారెడ్డి టూ మచ్ మాస్గా ఉంటుందా అని అడిగానండి. అది లేదు సార్, కానీ కొద్దిగా మాస్గా ఉంటుంది అన్నాడు. కానీ సినిమా స్టోరీ మేకింగ్ అది చూసిన తర్వాత లైక్ చాలా మాస్గా ఉంటుంది సినిమా, అంటే సుబ్బారెడ్డి స్టైల్లో ఉంటుందండి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటండి, లైక్ ఈ సినిమాకి ఆది ఫస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత రకుల్ని మేమే ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేశామండి. ఐ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ షూటింగ్ దిస్ ప్రిటీ లేడీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ మా సినిమా రిలీజ్ అవ్వకముందే పాపం రెండు మూడు సినిమాలు రిలీజ్ అయ్యి షీ హాస్ బికమ్ నవ్ లైక్ టాప్ నాచ్ హీరోయిన్. సో అండ్
నాది బాహుబలి స్టార్ట్ అవ్వకుంటే నేనే ఈ సినిమా మొత్తం చేసేవానండి. ఇట్ వాజ్ ఎ గుడ్ ఫిల్మ్ టు వర్క్ ఆన్, బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ బాహుబలి స్టార్ట్ అయిందండి. సో అందువల్ల ఈ సినిమా నేను పూర్తిగా చేయలేకపోయాను. అండ్ మై క్లోజ్ ఫ్రెండ్ అరుణ్ హ్యాస్ టేకన్ అప్ ద జాబ్ ఆఫ్ డూయింగ్ దిస్ ఫిల్మ్, అండ్ నౌ ఐ గివ్ ద మైక్ టు హిమ్ టు టాక్. అండ్ థ్యాంక్స్ సెంథిల్ అండ్ ఆది ఫర్ చూసింగ్ మీ బిహాఫ్ ఆఫ్ సెంథిల్, అండ్ సెంథిల్ థ్యాంక్స్ ఫర్ అలోయింగ్ మీ టు కంప్లీట్ ద ఫిలిం. అండ్ ఐ విష్ దిస్ ఫిలిం రఫ్ సూపర్ హిట్ బికాస్ ఐ నో ఇట్ ఇస్ గోయింగ్ టు బి హిట్. ఐ హావ్ డన్ దిస్ ఫిలిం కంప్లీట్లీ. చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ వేదిక షేర్ చేసుకుంటాం మీ అందరితోటి. ముందుగా ఆదికి అండి, ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు, చాలా హార్డ్ వర్కర్ అండ్ ఈ సినిమాకి నాకు సుబ్బారెడ్డి గారు నాకు చాలా సినిమాలకి నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ సినిమాతో ఆయన డైరెక్టర్గా అవ్వబోతున్నారు. ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రఫ్ ఆల్ ది వెరీ బెస్ట్. మణి శర్మ గారి మ్యూజిక్ డెఫినెట్గా ఏ స్టాండర్డ్లో ఉంటుందని అందరికీ తెలుసు. అండ్ నేను కూడా మీ అందరిలాగా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా ఆది కెరియర్లో పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆది ఆది హైదరాబాదీ సూపర్.